కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ మండలం ప్యాపిలి మండలంలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జరిపే ప్రాంతాల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పర్యటించేందుకు వెళ్లనున్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు చేసిన అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు బయట పెడతామనే భయంతోనే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ రోజు కాకపోయినా మరో రోజు తప్పక పరిశీలన చేసి నారా చంద్రబాబు నాయుడికి నిజ నిర్ధారణ నివేదిక తప్పక ఇస్తామని అన్నారు. పట్టకొండ నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా జరుగుతుందని చెప్పని గత 15 రోజుల కిందట పేపర్లలో వార్తలు రావడంలో మన పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డోన్ నియోజకవర్గం పట్టకొండ నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో గ్రావెల్ మాఫియా జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ నుంచి ఒక రాష్ట్ర కమిటీని న్యాయం కోసం అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి అని చెప్పని నాయకుల్ని పంపాలని చెప్పని ఈరోజు రావడానికి వస్తుంటే నాయకుల్ని అధికార పార్టీ వాళ్ళు ఎక్కడికెక్కడ ఎందుకంటే వాళ్ళు చేసే అక్రమాలు బయటపడతాయేమనే ఉద్దేశంతో ఎక్కడి నాయకుల్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా మార్నింగ్ నుంచి పెళ్ళిళ్ళు తర్వాత పేరెంటాలు చూసుకోవడానికి కూడా డిపార్ట్మెంటు ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పెట్టినా కూడా అదే పనిగా వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసి పెళ్ళిళ్ళకి పేరెంటర్లకు పోవడం జరిగింది. కానీ కొండలు అంటే అధికార పార్టీ నాయకులు కొండలు కొల్లగొడుతుంటే కూడా మమ్మల్ని అక్కడ ఫోనిస్తే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది, అక్కడ అక్రమాలన్నీ నిజమవుతాయని చెప్పిన ఉద్దేశంతో ఫోనియకుండా డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి అడ్డుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్రమాలు ఇవాళ ఈ డిపార్ట్మెంటు అధికారులు ఈ రోజు ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఏ రోజైనా ఈ అక్రమం జరిగేది సక్రమం అని చెప్పని అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇంకో రోజైనా కూడా మేము అక్కడికి చేరి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈ అక్రమాలని తీసి ఖచ్చితంగా డిపార్ట్మెంట్కు మరియు తర్వాత వచ్చేసి అధికారులకు మరియు మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి పరిస్థితులు అక్కడికి ఈ అక్రమం జరుగుతున్నటువంటి ఈ వీడియోలు క్లిప్పింగ్స్ అన్ని అక్కడ చేరవేస్తామని చెప్పి చెప్తూ వినవచ్చు.